सन नवनम ध्यायेत् सर्व विघ्नोपशान्तये अगजानन पद्मार्कम् गजानन महानचम् अनेक दंतं भक्तानां एकदंतोपास्महे ओं गं गणपते नमः ओं श्री मात्रे नमः ओं श्री गुरुभ्यो नमः ఇప్పుడు మనం సెప్టెంబర్ నెలలో 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు 12 రాశుల వాళ్ళకి ఎలా ఉందో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. మనం ఇప్పుడండి గోచర ఫలితాలు చెప్పుకుంటున్నాము. ఈ గోచర ఫలితాలు అనేవి కొన్ని లక్షల మంది కొత్త మంది ఉంటారు, కానీ ప్రతి వాళ్ళకి వ్యక్తిగత జాతకాలు అంటూ ఉంటాయి. అంటే ఏంటంటే మనం పుట్టిన తేదీ, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఎక్కడుందో మనకు తెలుసుకుంటే మనం యొక్క అంటే మీ మన యొక్క మీ యొక్క వ్యక్తిగత జాతకాలని శుభ్రంగా తెలుసుకుని దాని నుంచి గోచారం కూడా ఎలా ఫలితాలు ఉంటాయి తెలుసుకుని అప్పుడు మనం అన్వయించుకొని చేస్తే బాగుంటుంది. మీ వ్యక్తిగత జాతకాలు చూపించుకోదలుచుకోండి. మీ క్రింద నెంబర్కి ఫోన్ చేస్తే తప్పకుండా నేను పరిష్కార మార్గాలు సూచిస్తానండి. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఆ వినాయకుడు మన అందరికీ ఆయుర ఆరోగ్యాలని, సుఖభోగాలని, అదృష్టాన్ని, మనం కోరిన కోరికలు ఎటువంటి విఘ్నాలు లేకుండా సంపూర్ణంగా ఈ సంవత్సరం మొత్తం మనందరికీ ఆనందంగా ఉండాలని, అందరికీ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇప్పుడు మనం సెప్టెంబర్ నెలలో అంటే 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు మకర రాశి గురించి తెలుసుకుందాం. మీ రాశిలోనే శని బలంగా రిట్రగేషన్లో ఉన్నాడు. అంటే మీ రాశి మీ రాశి ఉన్నాడంటే అర్థమేంటంటే పవర్ఫుల్గా ఉన్నాడు. ప్రతి పని కూడా చేయాలని తపన ఉంటుంది, అదృష్టం తోడవుతుంది, కష్టపడి తత్వం శని ఇస్తాడు. కష్టపడి ప్రతి పని సక్సెస్ చేసి ఆనందంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ద్వితీయ భావంలో గురుడు ఉండడం వల్ల గురుడు కూడా రిట్రగేషన్లో బలంగా శని హౌస్లో కుంభరాశిలో ఉండడం వల్ల ధనాదాయం బాగుంటుంది. ధనానికి ఏమాత్రం ఇబ్బంది ప్రవర్తన అవసరం లేదు. ఏం చెప్పేది గోచార రీత్యా, గోచార రీత్యా చాలామంది ఉంటారు కాబట్టి మనం అన్వయించుకోవచ్చు. కానీ మనం మీ లగ్నాలు ఉంటాయి, మీ లగ్నం చూద్దాం. మీ లగ్న ప్రకారం ఎలా ఉంది, మీ రాశి ఎలా ఉన్నాడు, మీకు జరుగుతున్న దశ ఏంటి, యోగాలు ఏ ఉన్నాయి, ప్లస్ మనం గోచారం చూసుకుందాం, అద్భుతంగా ఉంటుంది. సో ఫైనాన్షియల్గా ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది పడరు. మీకు సంపదలు అనుకుని మన సంపదలు అనుకున్నట్టుగా మీకు వస్తాయి. కుటుంబంలో సరదాగా హ్యాపీగా సంతోషంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. బంధువులతో ఎక్కువ కాలక్షం చేయడానికి అవకాశం ఎక్కువ. మీరంటే మీ బంధువులు చాలా చాలా ఇష్టపడుతూ ఉంటారు. ఇంకొకటి ఏంటంటే సినిమా గాయనీ గాయకులకు కూడా చక్కగా వాళ్ళకి అవకాశాలు వస్తాయండి. అంటే పాడడానికి సింగర్స్ ఉంటారు కదా, వాళ్ళకి అవకాశాలు వచ్చి ధనాన్ని సంపాదించడానికి అవకాశం ఎక్కువ. అలాగేనండి పంచమ స్థానంలో రాగు అనేవాడు అంత మంచివాడు మాత్రం కావాలి. చెప్పాను కదా పంచమంలో 7వ భావంలో 8వ భావంలో 12వ భావంలో రాహు యోగకారకుడు కాదు. అంటే ఏంటంటే రాహు పంచమ భావంలో ఉన్నాం వలన మీకు పుత్ర సంతానం కానీ సంతాన యోగం కావడానికి కొద్దిగా ఇబ్బంది పడతారు. నేను చెప్పేది గోచారం మాత్రమే, మనం మెయిన్ దశ మాత్రం చూసుకోవాలి మెయిన్ లగ్నం. సో గోచార ప్రకారం చెప్తాం కాబట్టి పుత్ర సంతాన యోగము కొద్దిగా లేట్ అవుతుంది. అలాగే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి ఉంటారు కదా, వాళ్ళకు కూడా కొద్దిగా అవకాశాలు కొద్ది వాటి అవకాశాలు తక్కువగా ఉండడానికి అవకాశం ఉంది రాహు పంచమ స్థానంలో ఉండమే. కానీ పంచమాధిపతి అయినటువంటి శుక్రుడు ఎక్కడ చెడిపోవాలా, శుక్రుడు అద్భుతంగా నిజభంగ రాజయోగంలో ఉన్నాడు 6వ తారీఖు వరకు. తర్వాత మీకు శుక్రుడు తులంలోకి వచ్చేస్తాడు, భయపడాల్సిన అవసరమే లేదు. శుక్రుడికి గురుదృష్టి చంద్రుడి ఉంది కాబట్టి పంచమభావం కొద్దిగా ఇబ్బంది కలిగినప్పటికీ కూడా మిగతా మా శుభగ్రహ దృష్టి ఉండడం వల్ల అన్నిట్లో సక్సెస్ అయిపోతారు. అంటే ఏంటంటే కొద్దిగా ఇబ్బంది కలిగిస్తాడు రాహు, గురుడు శని అంటే ప్రభావం, గురు శని ప్రభావం వలన మంచిగా జరుగుతుంది తప్ప చెడు జరగదు. ఇంకా 7వ భావం కొత్తవండి, 7వ భావాన్ని శని చూస్తున్నాడు. అంటే ఏంటంటే కొత్తగా మీరు వ్యాపారాలు పెట్టే వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది పడతారండి. అంటే లాసులు రావడానికి కొత్త కొత్త వ్యాపారాలు చేసేవాళ్ళకి నేను చెప్పేది లాసులు రావడం అవకాశం ఉంది. కానీ భార్య భర్తల విషయంలో కూడా కొద్దిగా ఇబ్బంది పడతారు. కానీ వాళ్ళకంటే సఖ్యత లోపిస్తుంది. పార్ట్నర్స్ విషయంలో కూడా సఖ్యత లోపిస్తుంది. కానీ ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, నీటిగా సూచిస్తుంది. ఇంకా అష్టమ భావం పొందాం, అష్టమంలో రవిగుజులు ఉన్నారు, అష్టమాది అష్టమ స్థానంలో ఉండడం సరళయోగం. ఇందాక చెప్పినట్టు నా చెప్పాను కదా సరళయోగం అంటే దీర్ఘాయుర్దాయాన్ని ఇస్తాడు. కుజుడు కూడా కలిసి ఉన్నాడు కాబట్టి 4వ హౌస్ రాడు, ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. కానీ యాక్సిడెంట్ జరగడానికి అవకాశం ఉంది అష్టమ భావం అష్టమంలో ఉన్నప్పటికీ. కుజుడు కూడా తోడయ్యాడు 6వ తారీఖు వరకు, జాగ్రత్తగా ఉండండి, ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. సరళ యోగంలో ఉన్న రవి మీకు మంచిదే చేస్తాడు తప్ప చెడే చేయడు. అంటే మీకు దీర్ఘాయుర్దాయం ఇస్తాడు. తర్వాత మీకు ఉండటం అనేది
శత్రు భయాన్ని పోగొడతాడు, భయత్వంగా ఉండొచ్చు, ఆయుర్దాయాన్ని పెంచుతాడు, ఆరోగ్యాన్ని కూడా సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వడానికి అవకాశం ఉంది. మీరు రుణాలు చేయడానికి అవకాశాలు ఉంటాయి, రుణ బాధలు లేకుండా చేయడానికి కూడా మీ రవి తోడ్పడతాడు. గోచారం ప్రకారము, గోచర ప్రకారం అష్టమభావాలు అష్టమస్థానంలో సర్వయోగం, సర్వయోగం యోగమే అంటే ఆయుర్దాయం పెంచుతాడు. కాబట్టి మనం రవి గురించి, కుజుడు గురించి ఆదిత్య హృదయం చేసుకోవాలి. మీరు ఆదిత్య ఉదయం, ఆదిత్య ఉదయము, అరుణ పారాయణము, ఆ తర్వాత సూర్య హోమము, ఇటువంటివన్నీ చేసుకుంటుంటే సూర్య భగవాన్ ఎంత ఆరాధిస్తే అంత పవర్ లాగుతాడు మీకు, అంత అదృష్టాన్ని ఇస్తాడు, అంతటి శుభాన్ని ఇస్తాడు, అంతటి ఆరోగ్యాన్ని ఇస్తాడు, అంతటి ఐశ్వర్యాన్ని కూడా ఆనందంగా ఇచ్చేవాడు సూర్య భగవానుడే. కాబట్టి సూర్య భగవాన్ని మీ మకర రాశి వాళ్ళు ఎట్టి పరిస్థితులను వదలకూడదు. అష్టభావాలకు మంచిగా చేస్తాడు తప్ప చెడు చేయడు. ఇంకా నైన్భావం వద్దాం. నైన్భావంలో ఈ నైన్త్ హౌస్లో నైన్త్ హౌస్ బుధుడు అద్భుతంగా ఉండదు కదండి. నీచపక్క రాజయోగంలో శుక్రుడు ఉన్నాడు, ఇక యోగారంలో శుక్రుడు, బుధుడు యోగారంగా ఉండి నీకు మంచి ఐశ్వర్యం కలగజేస్తున్నారు. అంటే నైన్త్ భావాలకు ఉచ్చలో ఉండడం వల్ల హైయర్ ఎడ్యుకేషన్ వస్తుంది, ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. అలాగే వ్యాపారస్తులు, వ్యాపార సంస్థల్లో ఉన్న ప్రతి వాళ్ళకు కూడా సక్సెస్ చేసి తీరుతారు. అంటే అన్ని రకాల వ్యాపారస్తులు, అంటే ఐరన్ స్టీల్ ప్రైవేట్ రంగంలో వాళ్ళకి, అంటే కోల్ రంగం, సిమెంట్ రంగం, కన్స్ట్రక్షన్, తర్వాత కంప్యూటర్ రంగాలు ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ ఇక్కడ చాలా సాఫ్ట్వేర్ అనమాట, వీళ్ళందరికీ బిజినెస్ పరంగా అభివృద్ధి చెందుతారు, అభివృద్ధి చెందుతారు. అంతే కదండి, బుధ శుక్ర కాంబినేషన్ సినీ ఫీల్డ్ వాళ్ళకి, టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి, తర్వాత కొరియోగ్రాఫర్స్కి, సంగీతం ఉన్న వాళ్ళకి, తర్వాత రైటర్స్కి, ఇంకేంటంటే అదృష్టం ఖచ్చితంగా తోడవుతుంది. మీరు కష్టపడండి, మీరు అకుంఠితమైన దీక్షగా ఉండండి, మన లగ్న బలం కూడా చూసుకుందాం. లగ్న బలాలు ఇవి తోడైతే అదృష్టం మీకు తోడవుతుంది. సో నైన్త్ భావం బాగుంది కాబట్టి రాజకీయ నాయకులు కూడా చాలా బాగుంటుంది, అదృష్టం తోడవుతుంది. ఇంకా దశాభావం కొద్దాం. ఇంకొకటి ఏంటంటే నైన్త్ భావం బాగుండడం వల్ల తండ్రి గారి యొక్క ఆస్తి పాస్తులు పెంచుతారు. నైన్త్ బుధ శుక్రుడు ఉండడం వల్ల తీర్థయాత్ర చేసే అవకాశాలు ఉన్నాయి, దైవ దర్శనం చేసుకుంటారు, మీరు కాశీ క్షేత్ర దర్శనం చేసుకుంటారు, నైమసారణ్యం వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాదండి, మీరు అయోధ్య అనేది శ్రీరాముడి జన్మభూమి, శ్రీరామచంద్రుని దర్శనం చేసుకుంటారు, అలాగే పశుపతినాథ్ దర్శనం చేసుకోవడానికి అవకాశాలు మీ రాశి వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి. అద్భుతమైన యోగం మకర రాశి వాళ్ళకి శివుడు యోగకారకుడు, అమ్మవారు యోగకారకుడు రావు, అందుకని వారి యొక్క దర్శనం జరగబోతున్నాయి, కాశీ క్షేత్ర దర్శనం జరగబోతుంది. తీర్థయాత్రల వల్ల సంతోషము, సుఖము, ఆరోగ్యము, ఐశ్వర్యం కలగబోతున్నాయి. అలాగేనండి, దశమస్థానాన్ని శుక్రుడు చూద్దాం. దశమస్థానం శుక్రుడు వ్యాపార రంగంలో వాళ్ళకి పవర్గా లాగేస్తాడు, అంటే మంచి చేస్తూ ఉంటాడు. వ్యాపార రంగంలో వాళ్ళకే కదండి, గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు కూడా మంచి చేస్తాడు. గురుదృష్టి, చేరుదృష్టి ఉండడమే కాకుండా ఆ భావంలో తులరాశిలో శుక్రుడు ఉండడం అత్యంత యోగకరం అండి. అంటే మీకు ఎంతో ఎంతో అదృష్టవంతుడు. గోచారంలో చాలా పవర్ ఉంది, మన లగ్నం కూడా చూసుకుందాం, పవర్ అద్భుతంగా ఉంటుంది. అంటే మంచి ఉద్యోగాలు అద్భుతంగా రాణించడం, సుఖ సంతోషాలతో ఉండడం, మీకు రావాల్సిన సంపదలు మీకు రావడం, ప్రమోషన్స్ రావడం, కోరుకున్న చోటుకు బదిలీ రావడం, ఫైనాన్షియల్గా డెవలప్ అవ్వడం, కొత్త కొత్త ఉద్యోగాలు ఆడవాళ్ళకి మగవాళ్ళకి రావడం, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు, డాక్టర్సు, ఈ లాయర్సు, హై పొజిషన్లో ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి కానీ, ఉద్యోగాలకు అప్లై చేసే వాళ్ళకి, ముఖ్యంగా ఆడవాళ్ళకి కూడా నూతనంగా అప్లై చేసే వాళ్ళకి అందరికీ నూతనంగా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అవకాశాలు జారిపించుకోకండి, కష్టపడండి, కష్టపడితే మీదే. అలాగే లాభంలో సంపద్దామండి, లాభంలో కేతువు, కేతువుకి కుజదృష్టి, బ్రహ్మాండం అంటే మీ సంపదలు బ్రహ్మాండంగా ఇచ్చి తీరుతాడు. ముఖ్యంగానండి మీ మకర రాశి వాళ్ళు మాత్రం సెప్టెంబర్లో భాగ్య రాజ్య లాభాలు ఎక్కడ చేయకపోవాలి. ఈ ముగ్గురు కూడా చాలా బాగున్నారు కాబట్టి కష్టపడండి, అదృష్టం తోడవుతుంది. లాభస్థానం అనే మాటలు కాదు కదా, మీకంటే పెద్దవాళ్ళు బ్రహ్మాండంగా ఉంటారు, మీకన్నా మీ ఇంట్లో దాసదాసీ జనం, నౌకర్లు వాళ్ళందరూ ఉండడానికి అవకాశం ఉంది. ఒక విధంగా చెప్పాలంటే సేవకా జనం అంటారు దాన్ని, వాళ్ళని అందరూ మీకు ఉంటారు, మీకు ఎప్పుడు కూడా ఫాలోయర్స్ ఉంటారు, ఎప్పుడు మిమ్మల్ని అంటు పెట్టుకుని మీ అభివృద్ధి కోరుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. సో అదృష్టవంతులు. సో పన్నెండవ భావం కూడా చూద్దాం. పన్నెండవ భావానికి ద్వితీయ భావన ఉండడం వలన ఎంత సంపద ఖర్చులున్నా సంపదలు అలాగే వస్తాయి, మీకు అదృష్టం బాగుంది. సో మీ మకర రాశి వాళ్ళకి ఈ సెప్టెంబర్ మొత్తం నాకు సంతోషంగా చెప్పాలనిపిస్తాను, అంత అద్భుతంగా ఉంది కాబట్టి, అద్భుతంగా ఉంది ఈ నెల మొత్తం, చాలా బాగుందండి. అన్ని రంగాల్లోనూ మీరు సక్సెస్ అయి తీరుతారు, అన్ని రంగాల్లో, ఎవరిని పేరు మర్చిపోయినా అన్ని రంగాల వాళ్ళకి అందరికీ కూడా గోచారం బాగుంది. గోచారం కొన్ని కోట్ల మంది ఉంటారు, మనం లగ్నఫలం అవి తెలుసు కదా, మీ లగ్నఫలం చూసుకుందాం.
దాని కొని దాన్ని చూసుకుని బ్యాచ్ చేసుకుంటే గోచారం అద్భుతము. సో ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు ఇందాక చెప్పాను కదా సూర్య భగవాన్ ఇట్టి పరిస్థితుల వాళ్ళకండి. అమ్మవారు భారతీయ అమ్మవారు అవ్వచ్చు, దుర్గమ్మ అమ్మవారు అవ్వచ్చు, ఎవరైనా మారు గ్రామదేవత అవ్వచ్చు, లలితాదేవి అవ్వచ్చు, ఎవరైనా సరే వదలకండి. లలితా సహస్రనామం వదలకండి, విష్ణు పారాయణం చేయండి, అద్భుతంగా రాణించి తీరుతారు. ఇవన్నీ మనకు కుదరవు. మన ఇంట్లో మన దేవుడు పూజించుకుంటాం, మనకి శక్తి ఎంత ఉందో అంతే పూజించుకుంటాం. ఇవన్నీ కుదరపోయినా శివుడికి అభిషేకం చేసుకుంటే చాలు. శివాభిషేకం మనం ఎక్కడికో తీసుకెళ్ళి పూజపడతాడు. ఈ విధంగా మీకు అద్భుతంగా మకర రాశి వాళ్ళకి చాలా చాలా బాగుంది, సక్సెస్ఫుల్గా ఉంటారని, ఉండాలని, అన్ని రంగాల్లో సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుతున్నాను. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.